ఉదాహరణ చెప్తున్నాను నేను. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం మీద బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసినారు. 19 ఏళ్ళు గడిచిపోయి 20 సంవత్సరం పడ్డది. హరి లేదు, శివ లేదు. ఆ జడ్జి ముసలివాడు, 4 తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఆయన ఎప్పుడు హరి అంటాడో ఇవన్నీ తెలియదు. 20 ఏళ్ళు దాటుతుంటే ట్రిబ్యునల్ ఉలుకు పలుకు లేకపోతే ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు? ఆ తర్వాత దాని మీద ఉన్న మగవాళ్ళు మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ చేసేది ఎప్పుడు? తర్వాత డిజైన్లు అయ్యేది ఎప్పుడు? నిధులు సమకూరేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? ప్రజలకు సాగునీళ్ళు, తాగునీళ్ళు వచ్చేది ఎప్పుడు? దీనికి ఏమన్నా అమెరికా నడుకోవన్నా, అంతర్జాతీయ రాజనీతి కావన్నా, ప్రపంచ బ్యాంకు దగ్గర చిప్పబట్టుకోవన్నా ఏది అవసరం లేదే, అవసరం లేదు కదా. ఇది ఫ్యాక్ట్ కదా. ఇది శాత కాదు, మంచినీళ్ళు ఏ శాత కాదు. నదులలో వారి నీళ్లు సముద్రానికి పోతుంటే నోళ్ళల్లో పెట్టుకొని కూర్చొని కహానీలు చెప్పి, కథలు చెప్పి. ఇంకొక మాటనండి, ఎక్కడ ప్రజలను గోల్మాలు దింపుతున్నారు, ఎక్కడ మనం మోసపోతున్నాం. జింబాబ్వే అనే ఒక చిన్న దేశంలో 6533 TMCల రిజర్వాయర్ ఉంది. జింబాబ్వేలో జాంబేజీ నది మీద, మా జర్నలిస్టులు రాయాలి దయచేసి. రష్యాలో అంగారా నది మీద 5968 TMCల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 TMCల ప్రాజెక్టు ఉంది. కెనడాలో మణికూగాన్ నది మీద 4944 TMCల ప్రాజెక్టు ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4500 TMCల ప్రాజెక్టు ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద 3 గార్జెస్ డ్యామ్ అని 1400 TMCల ప్రాజెక్టు ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1200 TMCల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏదండి? ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కాటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం. ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చాన్నా మనం సన్నాసులాగా ఇట్లే ఉండన్నా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 600 సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద, ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డారు, ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి. లేకపోతే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అరులు చాచన్నా? తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం? ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి? ఇంతకుముందే ఆయన చెప్పిండు, పంజాబ్ సీఎం గారు సట్లేజ్, దాని ఉపనదులైనటువంటి రావి, బియాస్ మీద పంజాబ్, హర్యానా రోజు దన్నుకుంటా ఉంటాయి. ఎందుకు దన్నుకోవాలి? మహానది నీళ్ల కోసం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర పంచాయతీ. ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా? చాటలో తౌడుబోచి కుక్కల కొట్టాడబెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి, చేతగాక, పరిపాలన చేయరాక, చట్టస్ఫూర్తి దేక, సహజంగా ఉన్న ఏ అవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద, భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక, దొల్ల మాటలు, కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా? లేదు, నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి, సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్, వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.